కొన్ని కొన్ని పదాలు ఎవరి నోటి నుంచి వింటే సభ్య సమాజం కూడా తలదించుకుంటుందో అలాంటి పదాలు ఈరోజు పులివెందల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి వస్తూ ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యమే సిగ్గుపడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది ఐదు సంవత్సరాల విధ్వంస పరిపాలన గత ఐదు సంవత్సరాల విధ్వంస పరిపాలనలో ఆర్థిక నేరగాల దగ్గర నుంచి ఆకు రౌడీల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజకీయ దేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చి గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన ఈయన ఈరోజు బయటకొచ్చి ఈ ఐదు నెలల కాలంలోనే ఏవో జరిగిపోయినాయి అన్నట్టు మాట్లాడటం ఈ ఐదు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారని చెప్పి ఆయన మాట్లాడటం వింటూ ఉంటే ఒకవైపు నుంచి విడ్డూరంగా ఉంది ఒకవైపు నుంచి ఆయన నోటు నుంచి రాని పదాలు రాకూడని పదాలు ఆయన నోటు నుంచి వస్తూ ఉంటే ప్రజలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది నేనేమంటానంటే ఈరోజు ఇది లిటరల్ చెప్పాలంటే ఒక ముసలి కన్నీరు కాల్చినట్టు కార్చినట్టుగా ఈరోజు మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది లా అండ్ ఆర్డర్ గురించి అదేవిధంగా ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారనే మాటల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటే ఆయన హయాంలో అసలు యాక్చువల్గా ఏం జరిగిందన్నది విషయాన్ని ఆయన మర్చిపోయినా ప్రజలు మర్చిపోయే పరిస్థితులు లేరు దానికి సంబంధించి నిన్ననే ఒక మాజీ మంత్రి కూడా ప్రెస్ ముందుకు వచ్చి మేము తప్పులు చేసాము మేము తప్పులు చేయబట్టే పదకొండు సీట్లు మాకు వచ్చినాయని చెప్పి సాక్షాత్తు ఒక మాజీ మంత్రి నేను ఒక ప్రెస్ మీట్లో కూడా సందర్భం బట్టి మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయాలి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు కూనీ చేశారని మమ్మల్ని ప్రశ్నించే ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి తమరు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో తమరు విధ్వంసాలు సృష్టించారు ఎంతమందిని అమాయకుల్ని బలి తీసుకున్నారు ఎంతమందిని మీరు రాజకీయ ముసుగులో నేరస్తుల్ని ప్రేరేపించి ఆర్థిక ఉగ్రవాదుల్లాగా రాజకీయ ఉగ్రవాదుల్ని అంటే నేరస్తుల్ని రాజకీయ ముసుగులో పంపించి ఎంతమంది మీద నీచమైన పోస్టులు పెట్టించారు ఎంతమందిని అత్యాచారాలు జరిగినాయి ఎంతమంది మీద హత్యలు జరిగినాయి ఈరోజు లెక్కలు తీస్తూ ఉంటే ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తున్నా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర చూసుకుంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా దగ్గర దగ్గర ప్రతి ఎనిమిది గంటలకి ఒక అత్యాచారం ఒక హత్య జరిగేది ప్రతి రెండు గంటలకి మహిళ మీద దాడులు జరిగేవి ప్రతి పది గంటలకు ఒకసారి చిన్నారుల మీద అత్యాచారాలు జరిగే పరిస్థితి కనిపించింది ఆ రోజు మాట్లాడని ఆ రోజు నోరు విప్పని ఈ పులివెందల ఎమ్మెల్యే ఈ రోజు అసలు ఏ అధికారం ఉందని ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు ఈ నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు ఈరోజు ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడే సందర్భంలో ఎంతమంది ఆడపిల్లలు నీ హయాంలో బలైపోతా ఉంటే నీ కళ్ళ ముందు నీ ఇంటి పక్కన ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు పోతా ఉంటే నువ్వు బయటకు వచ్చి ఒక్కరోజు కూడా ప్రశ్నించకుండా ఒక్కరోజు కూడా దాని గురించి రివ్యూ చేయకుండా ఒక్కల గురించి కూడా శిక్షించండి అని బయటకు వచ్చి మాట్లాడకుండా ఈ రోజు అధికారం పోయేసరికి ఈరోజు అక్కచెల్లెమ్మలు గుర్తొచ్చారా ఈరోజు ఆడబిడ్డలు గుర్తొచ్చారా నీకు నీ హయాంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ప్రజాస్వామ్యం గురించి అదేవిధంగా ఈరోజు ప్ర ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో సుమారుగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెంటిలేటర్ మీద వెళ్ళిపోయినట్టు పరిస్థితి వచ్చింది అంటే ఒక వెంటిలేటర్ మీద ఒక మనిషిని ఎలా పడుకోబెడతారో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే మళ్ళా దానికి ఆక్సిజన్ ఇచ్చి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి డే బై డే డే బై డే తీసుకొచ్చి పరుగులు పెట్టించే దిశలో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఈరోజు అది చూడలేక ఈరోజు చూడడానికి కూడా నీకు మనస్కరించక ఈరోజు ఇటువంటి దారుణమైన అభాండలసును ఈ రోజు నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నా నీ హయాంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది నీ హయాంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయింది ఆంధ్ర ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద పొడిచి చంపేసే గంటలు ఎన్ని జరిగినాయి స్వతంత్రం నువ్వు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటివి జరగలేదో నువ్వు మాట్లాడేవి రోజు స్వతంత్ర దినోత్సవం రోజే అని అమ్మాయిని నీ హయాంలో నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపిన ఘటన నువ్వు మర్చిపోయేవేమో కానీ జగన్మోహన్ రెడ్డి మేము ఎవరు మర్చిపోలే ఆ రోజు మేము అమ్మాయికి అమ్మాయిని ఒకసారి పరామర్శన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే అదే రోజు లోకేష్ గారి మీద మా మీద కూడా ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది ఆ కేసులు ఉన్నాయి మా మీద అంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఇక్కడ చాలా బాధపడి నేను ఇక్కడ కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నా ఎంత బాధపడ్డా అంటే ఒక రాజకీయాల్లోకి ఒక మహిళలు వచ్చిన మహిళ మా మా మీద రాజకీయాల్లో ఎవరున్నా కూడా వాళ్ళని తిరిగి ప్రశ్నించిన వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా మా కుటుంబ సభ్యులతో సైతం బయటకు తీసుకొచ్చి ఎంత నీచాతి నీచంగా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే వాళ్ళ గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ గురించి మేము కేసులు పెడతా ఉంటే వాళ్ళు వెనకేసుకొస్తాడే వాళ్ళని ఈరోజు వెనకేసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళరే ఏం ప్రశ్నించావు నువ్వు ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా ప్రశ్నించి గవర్నమెంట్ విషయంలో ఎవరైనా నువ్వు ఈ సిద్ధాంతం తప్పు లేకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తప్పు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత అవినీతి జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని మీద మేము మేము పెట్టామంటే అప్పుడు అడుగు మేము మాట్లాడతాం నీకులాగా అరవై సంవత్సరాల ఆవిడ రంగనాయకమ్మ ఆ రోజు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఒక ఇష్యూ గురించి సోషల్ మీడియాలో మీరు మాట్లాడితే ఆ రోజు ఎందుకు ఆవిడని సిఐడి ఆఫీస్కి రప్పించి ఆవిడకి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రులు నోటీసులు పంపించి చేసే పరిస్థితి మేము ఎక్కడ కూడా చేయలేదే ఒకసారి ఆలోచించండి అదేవిధంగా సంతోష్ అని ఒక అబ్బాయి రాజమండ్రి కుర్రోడు వరద బాధితుల గురించి అని చెప్పి ఆ అబ్బాయికి గురించి క్వశ్చన్ చేశాడని ఆ ప్రెగ్నెంట్గా ఉన్న భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే అబ్బాయిని ఏదో ని తీసుకొచ్చినట్టు తీవ్రవాదం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చిన సందర్భాన్ని నేను ఇప్పుడు నీకు గుర్తు చేయాలా ఆశలటి నిర్మలా అని గుడివాడ ఆ ఎమ్మెల్యే అప్పుడున్న కొడాలి నాని గారి మీద నిరసన తెలియజేస్తే ఆ రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ అరెస్ట్ చేయలేదా అదేవిధంగా కళ్యాణి గారిని గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే దాని గురించి క్వశ్చన్ చేసినందుకు ఆ అమ్మాయిని ఏకంగా తీసుకెళ్లి ఇంచుమించు ఇరవై ఒక్క రోజులు జైల్లోనే పెట్టిన పరిస్థితి అదేవిధంగా మనకి బొబ్బూరు వెంకలరావు అని ఒకతను ఇలాంటివి చూసుకుంటే సవా లక్ష మంది ఇవే కాదు మీ తాలూకా పైత్యం ఎంతవరకు పెరిగిపోయిందంటే అప్పుడు అమరావతి మహిళా రైతుల గురించి అమరావతి మహిళా రైతుల గురించి నీచాతి నీచంగా మాట్లాడి అమరావతి రైతులు నిజంగా మహిళా రైతులు మానసికంగా ఎంత క్షోభ పడ్డారో నాకు తెలుసు అటువంటి వాళ్ళని ఉద్యమం కూడా చేసుకోనివ్వకుండా కనీసం దుర్గాదేవి టెంపుల్కి కూడా వాళ్ళు వెళ్తామంటే ఎలానివ్వకుండా నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని కాలతో తన్నించి కడుపుల్లో తండించి ఆడబిడబి తాలూకు శోకమే ఈరోజు నీకు శాపమే తగలలేదా ఈరోజు పదకొండు దిగజారేవంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు మేము ఏ రోజు నీ ఇంటి గేటుకి తాడులు కట్టలేదే ఏ రోజు నువ్వు బయటకు వెళ్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే నీ ఆఫీస్ మీద ఎవరు కూడా దాడి చేయలేదే డీజీపీ ఆఫీస్ పక్కన కరెక్ట్గా ఇంచుమించు ఒక పావు కిలోమీటర్ కూడా రెండు వందల మీటర్ మూడు వందల మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి కూడా తప్పి కట్టి కొడితే కిలోమీటర్ కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ డీజీపీ లోపలే ఉంటాడు బయట ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినట్టుగా నీ ఆఫీసుల మీద ఎక్కడైనా ఐదు నెలల కాలంలో దాడులు జరిగినాయా చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్తే చలో ఆత్మకరని చెప్పేసి ఆ రోజు నినాదం ఇస్తే ఇంటికి వచ్చి తాడులు కట్టిన పరిస్థితి నువ్వు మర్చిపోయావు తాడులు కట్టించిన పరిస్థితి నువ్వు మర్చిపోయావా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూడ్డానికి వెళ్తే బస్సుల మీద రాళ్ళు విసిరించి అప్పుడున్న డీజీపీ చేత భావ స్వేచ్ఛ ప్రకటన అని ఆ రోజు నువ్వు మాట్లాడించిన మాటలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను గుర్తు చేయాలి కాబట్టి చేస్తున్నా అదే కాకుండా ఆ రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన పరిస్థితి మాకు లాంటి చాలా మంది లీడర్లని నిన్ను క్వశ్చన్ చేసినందుకు హౌస్ అరెస్ట్లు చేసిన పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఆ రోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కూని అంటే ఏంటో చెప్పన జగన్మోహన్ రెడ్డి నీ పర్యటనలకి పరదాలు కట్టుకొని చెట్టులు కొట్టుకొని మా లీడర్లు ఎవరిని బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్లు చేసి కనీసం నీ సభలకి నల్ల చున్నీ వేసుకుని వస్తేనే కూడా పక్కన పెట్టేసే పరిస్థితి ఈవెన్ పెన్నులు జేబులో పెట్టుకునే పెన్నుల్ని కూడా నువ్వు ఎలా చేయకుండా చేసావు చూడు అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే ఇప్పుడు మేము చేస్తుంది ప్రజారంజకమైన పరిపాలన ఈ రోజు నువ్వు క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా నీ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ క్రైమ్ రేట్ తగ్గింది ఒకసారి అనాలిసిక్ చూసుకో ఒకసారి అనాలిసిస్ చూసుకో ఈ రోజు ట్రిగ్గర్ పెట్టాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ అబద్దాలు ఆడి సాక్షి విలేకరులు సారీ సాక్షి పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఏదో అంటారు కదా వీళ్ళు కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గోతిగాడి నక్క వెయిట్ చేస్తూ ఉంటుంది గోతులో పూడ్చుని వెంటనే ఎప్పుడు వెళ్ళిపోతారు ఎప్పుడు పీకుతుందావా అని లేకపోతే సవాల్ దగ్గర రాబందుల్లో వాళ్తున్నారు అసలు ఏం జరిగింది అసలు ఏ సందర్భంలో ఘటన జరిగింది దానికి వెళ్ళి మనం ఫైట్ చేయాలా ఆ అమ్మాయిని ఎలాగ మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి అరే ఒక ఆడబిడ్డ చనిపోతే పుట్టుడు దుఃఖంతో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీ కూతురు నీ గ్రే గ్యాంగ్ రేప్ చేశారు నీ కూతురుని అలా చంపేశారు ఈరోజు సహానా గురించి మాట్లాడుతున్నారు సహానా గురించి మాట్లాడేటప్పుడు సాక్షాత్తు డాక్టర్సే ఈ అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు అని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈయన ఏదో వెళ్ళి పోస్టుమార్టం చేసినట్టుగా ఆయన ఏం ప్రైవేట్ పార్ట్స్ స్వెల్లింగ్ వచ్చినాయి కాబట్టి అమ్మాయి మీద రేపు జరిగింది అది జరగలేదని పోలీసులు ఒక పక్క నుంచి డాక్టర్స్ ఒక పక్క నుంచి అందరూ కూడా సర్టిఫికేట్ చేసి ఆ అమ్మాయిని కొట్టి చంపడం జరిగిందని చాలా క్లియర్గా చెప్తే దానికి మళ్ళీ రాజకీయ రంగు ములుగుతున్నాడు అసలు నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే క్రిమినల్కి రాజకీయం ఏంటి క్రిమినల్ ఏ పార్టీ అయ్యే వాడైతే ఉంది క్రిమినల్ ఏ మతం ఏ ఉంది క్రిమినల్ ఏ కులం అయితే ఏముంది క్రిమినల్ ఈజ్ క్రిమినల్ క్రిమినల్ అన్నవాడు క్రిమినల్ గానే చూడాలి క్రిమినల్ అన్న వాటిని తీసుకొచ్చి ఈ పార్టీ వాడు క్రిమినల్ అన్నవాడిని తీసుకొచ్చి ఈ కులం వాడు క్రిమినల్ అన్నవాన్ని తీసుకొచ్చి ఈ మతం వాడు మాట్లాడి ఎందుకు మతాల మధ్యన కులాల మధ్యన విద్వేషం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు అదేవిధంగా మొన్న నేను పొంగునూరు ఇష్యూ వెళ్ళి పొంగునూరికి వెళ్ళాను ఒక చిన్న ముస్లిం బాలిక ఆరు సంవత్సరాల బాలికని గ్రాంగ్ గ్రేప్ చేసి చంపేశారు అని చెప్పి సాక్షి టీవీలో సాక్షితో టెలికాస్ట్ చేస్తే నేను ఆ రోజు కూర్చొని గట్టిగా మాట్లాడితే నేను సాయంత్రం ఇంటికి సాక్షి ఛానల్లో యూట్యూబ్లో తీసుకుని పడేశారు వాళ్ళు అరే పిల్ల తల్లిదండ్రులు బయటకు వచ్చి నా బిడ్డని ఆ పిల్ల చంపేశారు చం చంపలేదని చెప్పట్లేదు చంపారు కానీ గ్యాంగ్ రేప్ కాదు దయచేసి వీళ్ళ తాలూకా రాజకీయ లబ్ధి గురించో మా మీద బురద చల్లాలన్న ప్రయత్నంతోనో అభంసభం తెలియని ఆడపిల్లలు చనిపోయారు ఆల్రెడీ ఆ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ గర్భశోకాన్ని ఇంకా పొడిచి పొడిచి చంపే రకంగా పరిస్థితి మొన్న నిన్నగాక మొన్న తిరుపతిలో ఒక అమ్మాయి విషయంలో కూడా ఒక చిన్న తొమ్మిదో తరగతి జరిగే చదివే బాలిక విషయంలో వాళ్ళ తండ్రి కూడా ముందు పొరపాటు పడ్డాడు ఏమైనా జరిగిందేమోనని మేము పొరపాటుపడ్డాం తర్వాత డాక్టర్స్ ఎగ్జామిన్ చేశారు ఆ పోలీస్ ఎంక్వైరీ చేశారు ఆ అమ్మాయి సాక్షాత్తు దాడి జరిగింది కానీ నన్ను ఏమీ చేయలేదని ఆ అమ్మాయి చెప్తే వాళ్ళు బయటకు వచ్చే తండ్రి చెప్తే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అమ్మాయికి అత్యాచారం జరిగింది అత్యాచారం జరిగిందని ఎందుకు అలాంటి ప్రోపకాండ మన ఆడపిల్లల గురించి మాట్లాడాలంటే మనం అలా మాట్లాడగలమా బయట వాళ్ళ ఆడపిల్లలు అంటే ఎందుకు అంత లోకువా నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అసలు నిజంగానే జరిగింది మనం వెళ్ళి న్యాయం చేయాలనుకుంటున్నాం చేద్దాం అంతే తప్పించి ఇప్పుడు వెళ్ళి కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి రాకూడదు కదా ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు మాట్లాడితే చీకటి రోజులు నడుస్తున్నాయి అలా నడుస్తున్నాయి ఇలా నడుస్తున్నాయి చీకటి రోజులు అంటే ఏంటో చెప్పన జగన్మోహన్ రెడ్డి నా నా అక్కని ఏడిపిస్తున్నారు ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడ్ని నడి రోడ్డు మీద కాల్చి చంపారు చూడు అది చీకటి రోజులంటే అబోసబోన్ తెలియని కుర్రోడు మీద ఒక గౌడు కొలుస్తు సంబంధించిన కుల్లో కుర్రోడ మీద ఆ రోజు అక్కడ పెట్రోల్ వేసి చంపారు దాని గురించి అయినా ఈ రోజైనా మాట్లాడేవా బయటకు వచ్చి దాని గురించి ఎంక్వైరీ వేయాలన్నా చూసావా కనీస ఇలాంటి సంఘటనలు చూసుకుంటే చాలా చాలా జరుగుతున్నాయి ఇకపై సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాను అరే సోషల్ మీడియా నేను క్లియర్గా చెప్తున్నా సోషల్ మీడియాలో ఒక ఫార్వర్డ్ మెసేజ్ ట్వీట్ పెట్టినందుకు గౌత శిరీష గారిని సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు చింతకాయల గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు రంగనాయకమ్మ గారికి నోటీసులు ఇచ్చి ఆవిడని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పదే పదే పిలిపించారు మీకులాగా మేము ఎప్పుడూ కూడా గోడలు దూకి నోటీసులు ఇవ్వలేదే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి గోడలు దూకి దొంగ వాళ్ళలాగా ఈ ట్యూబ్లైట్లు పగలగొట్టి ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు పోలీస్ తాలూకా గౌరవం గురించి పోలీస్ తాలూకా ఉన్నతి గురించి మీరు మాట్లాడుతున్నారు మా డీజీపీ గారి గురించి మీరు మాట్లాడే పరిస్థితి వచ్చింది అసలు మీ హయాంలో అసలు పోలీస్ అన్న వాళ్ళు పోలీస్ పని చేశారా మీ హయాంలో చేయిన్ ఇచ్చారా నేను పోలీసుని తప్ప పట్ల ఈయన చేయిన్ ఇవ్వలేదు కాబట్టి చేయలేకపోయారు వాళ్ళు కనీసం పోలీస్ సంబంధించి పరదాలు కట్టడానికి మా దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికినా అండి పోలీసులు కనీసం ఆ రోజు డీజీపీ ఆఫీస్కి నేను సాక్షాత్తు సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీదకి వచ్చిన కామెంట్స్ గురించి అడగడానికి వెళ్తే డీజీపీ ఆఫీసులో డీజీపీ గారు ఆయన ఉండరు మాకు అపాయింట్మెంట్ లేదు కనీసం గేట్ కూడా తాకనివ్వలేదు మనం వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఏంటి జరుగుతుంది అది కాదా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే మీరు నమ్ముతారా అండి ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగు జరుగుతున్నాయి తెలుసా ఎవ్వరు అందరి మీద నోటికొచ్చిన బూతులు